నెక్స్ట్ సార్ జిమ్ చేస్తూ ఒక వీడియో పెట్టారు జస్ట్ మొన్న, మనకి ఇన్స్పిరేషన్ మన బాస్. కాదు కాదు భయ్య, నాకు ఒక చిన్న చిన్న మాట నేను నాకు ఎప్పుడు మైండ్ లో వస్తుంటుంది, అంటే ఒక చిరంజీవి గారు ఇన్ని సినిమాలు చేసి ఇన్ని పాత్రలు చేస్తున్న చిరంజీవి గారు మొన్న జిమ్ వీడియో పెడితే నేను ఇంకా జిమ్ అయ్యా ఏంటి మనం కూడా జిమ్కి వెళ్ళాలి అయ్యా అనుకోండి. నేను మన ఇద్దరం అర్జెంటుగా పొట్ట లోపలికి కాదు, నేను నాకు ఇప్పుడు పొట్ట లేదు, మీకుందేమో నాకు ఇప్పుడు అంత లేదు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. బట్ నేను అనుకున్నా మొన్న నాకు ఒక థాట్ వచ్చింది ఏంటంటే సార్ ఇన్ని సినిమాలు చేసిన తర్వాత అసలు, అండ్ మొన్న పద్మవిభూషణ్ సార్ యాక్చువల్లీ మీరు పద్మవిభూషణ్ వచ్చినట్టు మీరు ట్వీట్ చేశారు సార్ నైట్. నేను కొంచెం నైట్ లేచి ఉంటా, నేను ట్వీట్ ఐ థింక్ నేను మీ వీడియో చూసినప్పటికీ 30 seconds అగో అనుంది, నేను నిజంగానే చూసానా ఇది సార్ పేజేనా లేకపోతే ఎవరైనా ఏదైనా పెట్టారా అని చూసి వెంటనే ట్వీట్ పెట్టా సార్. ఐ థింక్ యాజ్ అ ఫ్యాన్ ఐమ్ వెరీ ప్రౌడ్ మీ అనౌన్స్మెంట్ ఫస్ట్ వన్ ఆఫ్ ద ఫస్ట్ నేనే భయ్య, ఐ వాజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ 30 seconds అగో పెట్టిన వీడియోని చూడడం. వెరీ గుడ్ అభినవ్. అండ్ నేను ఇంకోటి ఒక చిన్న మాట ఏంటంటే సార్ ఇన్ని మీరు ఎట్లయినా 10 o'clock వెళ్ళిపోదురా సారీ మీ నేను నాకు ఎప్పుడు ఆ థాట్ వచ్చేది ఏంటంటే సార్ ఇన్ని క్యారెక్టర్స్ చేసి ఇంత ఇది చేసిన తర్వాత మొన్న మళ్ళీ జిమ్ వీడియో పెట్టి ఇంత కష్టపడుతున్నారు ఇంత ఇది చేస్తున్నారు, అసలు సార్కి ఏముంది మిగిలింది ప్రూవ్ చేసుకోవడానికి? అసలు సార్ సినిమాకి ఎవరైనా ఆలోచించి వెళ్తారా? 2 నిమిషాల్లో టికెట్స్ బుక్ చేసుకొని వెళ్ళిపోతా. నేనైతే అదే చేశా, ఏనాడు కూడా సార్ సినిమా చూడడానికి ఒక రివ్యూ చదివి ఎప్పుడు వెళ్ళలేదు భయ్య, ఒక రివ్యూ చదివి ఎన్నడూ వెళ్ళలేదు. ఇన్ని క్యారెక్టర్స్ ఇన్ని విభిన్న పాత్రల్లో చేసి మన ఎప్పుడూ ఎంటర్టైన్ చేస్తూ ఒక మ్యాట్నీ ఐడల్ నుంచి ఒక పద్మవిభూషణ్ మెగాస్టార్ అయిన సార్కి మనం రిటర్న్ గిఫ్ట్ ఏమి ఇవ్వగలం అని ఎప్పుడన్నా ఆలోచిస్తే ఐ జస్ట్ విష్ దట్ తన నెక్స్ట్ సినిమా విశ్వంబర విచ్ ఇస్ కమింగ్ ఆన్ నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి మేబీ వీ కెన్ జస్ట్ అవాయిడ్ రివ్యూస్ బ్రో యాజ్ అ గిఫ్ట్, యాజ్ అ రిటర్న్ గిఫ్ట్. రివ్యూస్ ఏంటి బ్రో, ఒక చిరంజీవి సినిమాకి రివ్యూస్ ఏంటి భయ్య, నాకు అర్థం కాదు. ఐ థింక్ ఇట్ షుడ్ జస్ట్ బి హ్యాష్టాగ్ చిరు ట్రిబ్యూట్ అంటే, ఐ వి షుడ్ ఎండ్ దేర్ అండ్ జస్ట్ సెలబ్రేట్ హిస్ మూవీస్ అంతే కదా. సారీ సార్ ఏమన్నా తప్పుగా అనుకుంటే ఐఎమ్ వెరీ సారీ, బట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అభినవ్ రూమ్లో కూర్చొని ఏం మాట్లాడాలి అని ఆలోచించినటువంటి నువ్వు ఈరోజు స్టేజ్ మీదకి వచ్చి ఏమేం మాట్లాడేవో తెలుసా, రేపు దీని మీద రివ్యూలు వస్తాయి చూడు. థ్యాంక్ యూ అభినవ్, కానీ మస్తు షేడ్స్ ఉన్నాయి నీలో అని ప్రూవ్ చేసుకున్నావు. నవదీప్ ప్లీజ్ ఐ వెల్కమ్ యూ.